ABN Devotional YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతి దేవాలయంలో తూర్పు ముఖంగా ఉంటాడు. అయితే అయినవిల్లిలో సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం దక్షిణ ముఖంగా ఉండటం విశేషం. అంతేకాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. రెండు గోపురాలతో చూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయానికి రెండు గోపురాలున్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణాముఖుడై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవటానికి తూర్పు గోపురం నుంచి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయంలోనే శ్రీదేవి భూదేవి సమేతుడైన కేశవస్వామి ఉన్నారు. అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలోనే ఉంది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి గుడి కూడా ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాల నుంచి భక్తులు తరలివచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి నెల కృష్ణపక్ష, శుక్లపక్ష, చవితి, తిథులు, దశమి, ఏకాదశులలో, వినాయక చవితి పర్వదినాల్లో సిద్ధి వినాయకునికి విశేషమైన అర్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవ ఆగమన శాస్త్రం ప్రకారం కొబ్బరికాయలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడికొచ్చి కోరిన కోరికలు తీరిన వెంటనే మరల మొక్కుబళ్లు తీర్చుకోవటం విశేషం. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు. అయినవిల్లి సిద్ధి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే కోరిన కోరికలతో పాటు బుద్ధి కూడా వికసిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ క్షేత్రంలో భాద్రపద శుద్ధ చవితి నాడు, కార్తీక మాసంలో మొదటి నాలుగవ సోమవారాలు, కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు సైతం పాల్గొనే ఈ ఉత్సవం చూడటానికి అనేక మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాల్లో ఒకటి అంటే నారికేళ స్వామిని రెండో పేరు కూడా ఉంది. అదేమిటయ్యా అంటే కనుక కోరిన కోరికలు తీరిన తర్వాత ప్రత్యామ్నాయ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, అందుకని నారికేళ స్వామి అంటూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో పంచాయతనం అంటే ఐదు గుళ్ళు అంటే ఐదు దేవాలయాల సముదాయం ఉండేది. క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, అలాగే మెయిన్ టెంపుల్ వినాయకుడు, విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి. ఇక్కడ వైష్ణవ సంబంధంగా ఏమిటంటే శ్రీదేవి, భూదేవి సంబంధించి కేశవస్వామి కూడా ఈ ప్రాంగణంలో ఉన్నారు. అలాగే ఇక్కడ విశేషంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి వారి యొక్క కోరికలు మొక్కుకున్న తర్వాత, కోరికలు తీరిన తర్వాత మొక్కుబడి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక విశేషంగా గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయండి. లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందుతూ ఉంటారు. సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉంది. శ్రీశైలంలో ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయం. అయితే ఈ ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. ఆ గణపతి శివభక్తుల అఖండ భక్తికి, శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతిగా ప్రసిద్ధి. శ్రీశైలానికి వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలని ఆయన ఈ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి, తల్లి శ్రీ భ్రమరాంబికాదేవికి తెలియచేస్తాడని కథనం. అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈ ఆలయంలోని గణపతి దేవుని తొండం కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా చెక్కబడిందని శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చే యాత్రికులు తప్పకుండా సాక్షి గణపతిని సందర్శిస్తూ ఉంటారు. భారతదేశంలో అనేక గణపతి క్షేత్రాల్లో కంటే విభిన్నంగా, అపురూపంగా, అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్నాడని
క్షేత్ర మహత్యం తెలియజేస్తుంది. ఇటువంటి గణపతి రూపాన్ని మీరు మరెక్కడ ఇతర గణపతి క్షేత్రాల్లోనూ సాహిత్యంలోనూ చూసి ఉండరు. సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రసన్న వదనంతో కుడివైపుకు ఉన్న వక్రతుండంతో ఎడమ చేత పుస్తకాన్ని కుడిచేత కలాన్ని పట్టి శివ పంచాక్షరి ఓం నమ శివాయ మంత్రం దిద్దుతున్నట్లు ఉండే ఈ సాక్షి గణపతిని చూడటానికి భక్తులు ఏకాగ్రతతో భక్తిభావంతో ఆలయ దర్శనం చేస్తూ ఉంటారు. అలాగే మిగిలిన రెండు చేతుల్లో పాశం అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. అక్షరాల్ని లిఖిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అథర్వణ వేదంలో పేర్కొనబడింది. పుస్తకం లేఖిని అజ్ఞానాన్ని అవిద్యను నాశనం చేసే ఆయుధాలు కనుక ఈ సాక్షి గణపతిని లేదా వ్రాతపతిని దర్శించి పూజించడం ద్వారా విద్య లభిస్తుందని పురాణ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏబిఎన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.